आध्यात्मिक कार्यक्रम वीक्षिस्ट मन प्रभु प्री रक्षकड़ येसु क्रीस्तु अति परिशुद्ध नाम शुभमुंदू बात विस्तुक गड़तेगक देश आध्यात्मिक सत्संबंधा कल नम्मत అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించి దీవించును గాక ఆమేన్. ఈ నాటకం ఏమనగా కీర్తన గ్రంథం గ్రంథము 46:10 ద్వారా దేవుని యొక్క వాక్యం ఇలాగన సెలవిస్తున్నది, ఊరకుండుడి నేనే దేవుడని తెలుసుకోండి. అయితే లోకపరమైన విషయాల్లో ఎన్నో మార్పులు చేసుకుంటున్నాయి, ఎన్నో రకాల తెగుళ్లు వస్తున్నాయి, ఎన్నో రకాల ఉగ్మంతులు వస్తున్నాయి, ఎన్నో రకాల ఆలోచనలు వస్తున్నాయి, ఎన్నో రకాల ఆవశ్యకతలు పుట్టుకొస్తున్నాయి. లోకము ఎంత తారుమారైనా ఏ విషయాలు ఎట్లా కొట్టుకుపోయినా ఎవరు ఎట్లా అయినా కూడా మనం ఒక విషయాన్ని గమనించాలి, దేవుడే సర్వాధికారి, ఆయన చేతిలోనే అధికారం ఉందని మనం తెలుసుకోవాలి. మనం ఓరకుండాలి కొన్ని విషయాలకు, దేవుడే నిజమైన దేవుడని తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఆయన పేరిట మనం అవమానము నిందలను పొందాల్సి వస్తుంది. అయితే మనం ఒకవేళ ఆయన పేరిట మనం అవమానము నిందలు పొందినంత మాత్రం మనం తక్కువైనట్టు కాదు, గాని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడని మనం గమనించాలి, ఆయన కృపలో మనం ఉంటున్నామని మనం గమనించాలి, ఆయన వాత్సల్యతను ప్రణాళికను పరివర్తనను పరిశుద్ధతను మన పట్ల చూపిస్తున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే మనలో ఈ పరివర్తత పరిశుద్ధత పవిత్రత మనల్ని ఏలతాయో, నమ్మకమైన స్థిరమైన విశ్వాసం మనం దేవుని కొరకు పొందుతామో, దేవుని కొరకు ఎటువంటి కార్యమైన మనం చేయడానికి స్థిరపడతామో, అప్పుడు ఖచ్చితంగా దేవునిలో మనం మైమర్చిపోగలుగుతున్నాం, దేవునిలో మనం ఉండగలుగుతున్నాం, దేవుని కొరకు నమ్మకమైన యథార్థమైన సాధనగా మనం ఉండగలుగుతున్నాం. నిజంగా దేవుడు మన పట్ల ఎంత ప్రణాళికను కలిగి ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. దేవుడు గొప్పవాడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు మన పట్ల ఆధిపత్యాన్ని చూపిస్తాడని మనం అనుకుంటాం, కానీ దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు సుమా. దేవుడు మన కొరకు పరిశుద్ధతను పరివర్తనను యథార్థతను నీతిని ఆయన చూపించడానికి ఇష్టపడుతూ ఉండేవాడు. ఆయన నీతిని మన పట్ల కనపరచడానికి దేవుడు మనల్ని ఎప్పుడు ఎన్నుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. మనం నిజంగా దేవుడి కొరకు కనిపెట్టగలిగినట్లయితే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కానీ ఆయన కార్యములు అద్భుతములు, ఆయన యోచనలు భీకరములు ఉన్నాయి. ఆయన కొరకు మనం నిజంగా నమ్మకంగా జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన కృపలో మనల్ని సమృద్ధితో దీవిస్తాడు. అటు కృపలో దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. స్టే కనెక్టెడ్, స్టే బ్లెస్డ్, గాడ్ బ్లెస్. బై బై.